ప్రపంచ కప్ టోర్నమెంట్ ముగిసింది టీమిండియా ఊరించి ఊరించి చివరన తుస్సుమనిపించింది ఈసారి ఇండియా టోర్నమెంట్ కు ఆతిథ్యం ఇచ్చిందే కానీ గ్రౌండ్ల ఎంపిక షెడ్యూల్ విషయంలో తప్పిదాలు చేసింది ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ లో నిర్వహించడమే తప్పు టోర్నమెంట్ ఆరంభ వేడుకలను కూడా జరపకుండా ఏదో కానిక్ చేశారు సరే జరిగిందేదో జరిగిపోయింది నాలుగేళ్ల తర్వాత జరిగే మరో ప్రపంచ కప్ లో టీమిండియా దున్నేస్తుందనే ఆశతో ఉందాం ఇక వచ్చే వరల్డ్ కప్ నాటికి ప్రస్తుతం టీమిండియాలో ఉన్న చాలా మంది ఆటగాళ్లు రిటైర్ అయ్యే ఛాన్స్ ఉంది కెప్టెన్ రోహిత్ శర్మ రెండు వేల ఇరవై ఏడులో జరిగే ప్రపంచ కప్ ఆడడం కష్టమే ముప్పై ఆరేళ్ల రోహిత్ శర్మకు ఇప్పటికే ఫిట్నెస్ సమస్యలు బాధిస్తున్నాయి ఆ కారణంగా అన్ని మ్యాచ్లు ఆడడం లేదు నలభై ఏళ్ల వయసు వచ్చిన తర్వాత రోహిత్ అంతర్జాతీయ క్రికెట్ ఆడడం అన్నది అనుమానమే ఈ టోర్నమెంట్ లో దుమ్ము రేపిన మహమ్మద్ షమికి కూడా ఇదే చివరి ప్రపంచ కప్ కావచ్చు ముప్పై మూడేళ్ల వయసున్న షమి ఇప్పుడైతే జోరు మీదున్నాడు కానీ నాలుగేళ్ల తర్వాత ఇదే ఊపు కొనసాగించడం దుర్లభం ముప్పై ఏడేళ్ల వయసులో ఇంటర్నేషనల్ క్రికెట్ లో కొనసాగించడం పేస్ బౌలర్లకు చాలా కష్టం ముప్పై ఏడేళ్ల వయసున్న రవిచంద్రన్ అశ్విన్ కు ముప్పై నాలుగేళ్ల వయసున్న జడేజా కూడా వచ్చే వరల్డ్ కప్ లో కనిపించరు కాబోలు పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ వచ్చే ప్రపంచ కప్ నాటికి ముప్పై తొమ్మిదేళ్లు నిండుతాయి ఇప్పటికే పూర్తి ఫిట్నెస్ తో ఉన్న కోహ్లీ ముప్పై తొమ్మిదేళ్ల వయసులోనూ బ్యాట్ ను జిలిపించవచ్చు కోహ్లీ విషయం చెప్పలేం ఈ ప్రపంచ కప్ కోసం వన్ డే రిటైర్మెంట్ నుంచి బయటకు వచ్చిన బెన్ స్టాక్స్ అనుకోకుండా మధ్యలో అవకాశం దక్కించుకున్న ఏంజెలో మాథ్యూస్ కూడా వచ్చే వరల్డ్ కప్ ఆడడం అనుమానమే ఇక ముప్పై ఎనిమిదేళ్ల మహమ్మద్ నబీ ముప్పై ఏడేళ్ల వార్నర్ ముప్పై నాలుగేళ్ల స్మిత్ మాక్స్వెల్ స్టైనిస్ ముప్పై మూడేళ్ల స్టార్క్ ముప్పై మూడేళ్ల కేన్ విలియమ్సన్ ముప్పై నాలుగేళ్ల బాల్ట్స్ ముప్పై ఆరేళ్ల షకీబుల్ హసన్ ముష్కర్ రహీమ్ డేవిడ్ మలన్ మొయిన్ అలీ క్రిస్ వోక్స్ ఆదిల్ రషీద్ బౌమా మిల్లర్ వాండర్ డసన్ తదితర ఆటగాళ్లకు ఇదే చివరి ప్రపంచ కప్ కావచ్చు ఆల్రెడీ దక్షిణాఫ్రికాకు చెందిన డికాక్ ఇంగ్లాండ్ కు చెందిన డేవిడ్ విల్లీ ఈ ప్రపంచ కప్ తో వన్ డే వీడ్కోలు పలికిన సంగతి తెలుసు